ఇప్పుడు నార్మల్గా నువ్వు ఆ రోజు ఫంక్షన్లో ఒక మాట మాట్లాడు సోషల్ మీడియాలో నా మీద ఇలా వస్తున్నాయి అని చెప్పి నువ్వు చాలా ఒక రెజల్యూట్ కన్విక్షన్తో మాట్లాడు ఆ రోజు. నేను అనుకున్నా బాగానే మాట్లాడి కిరణ్ అని అనుకున్నా. అది మీకు చెప్పాను కదా సార్, మన వెనకాల ఏం ఉండదు, మనం తప్ప మనం ఒక్కరు నిలబడాలి అది బ్యాక్గ్రౌండ్. మన గురించి ఏదన్నా ఉన్నప్పుడు మనమే చెప్పాలి, కానీ ఏంటంటే అది మంచైనా చెడైనా నువ్వే మాట్లాడాలి. మన సినిమా మీద డబ్బులు పెడతారు ప్రొడ్యూసర్, ఎగ్జిబిటర్స్ ఇవన్నీ తీసుకుంటారు. అరే ఇక్కడ మీరు ఏదో సరదాకి మీరు ఏదో టనేస్తారో సినిమా ఇలా, మీరు ఏదో మీరు సినిమా గురించి ఇలా అనేసి అయిపోద్ది. కానీ డబ్బులు పెట్టుకునుకున్న వాళ్ళు ఉంటారు గ్రౌండ్ లెవెల్లో, డబ్బు కదా స్టేక్, మనీ స్టేక్, అందరికి ఎఫెక్ట్ కదా. ఇక్కడ ఒక పర్సన్ మీద రిమైనింగ్ వాళ్ళందరూ ఎఫెక్ట్ అవుతారు కదా సార్. అవును, అది అప్పుడు బాధేసేసేది. మనం పర్సనల్గా ఎఫెక్ట్ ఓకే, మనల్ని ఏదో అంటున్నారు మన పర్సనల్ ఓకే, కానీ అది సినిమాకి ఎఫెక్ట్ అయింది అనుకోండి సార్. కంప్లీట్లీ సినిమా నమ్ముకునే వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో చాలా మంది ఉంటారు, ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, టెక్నీషియన్స్ ఉంటారు, గ్రౌండ్ లెవెల్లో ఉండే వాళ్ళు అందరూ ఉంటారు. అది ఎఫెక్ట్ అయినప్పుడు ఏమైంది అంటే కోపం వేస్తా సార్. అరే మన మీద ఓకే, మనకు ఓకే, మన మీద ఏదైనా రాసుకోవచ్చు, ఏదైనా అనొచ్చు. కింద నువ్వు చేసే ఎఫెక్ట్ అది సినిమాకి తగిలితే సినిమా నమ్ముకొని చాలా మంది ఉంటారు. ఆ వాళ్ళందరి పరిస్థితి ఏంటి? ఇప్పుడు నేను నీకు ఒక్కనే తెలుసు, గ్రౌండ్ ఇంతమంది ఈ సినిమా నమ్ముకున్నాడో తెలియదు కదా, సైకిల్ స్టాండ్ వరకు ఉంటాడు తెలియదు కదా సార్ సినిమా. ఇప్పుడు కానీ ఏదైనా పడింది, నేను వర్క్ చేసే వాళ్ళందరూ మోస్ట్ ఆఫ్ ద కొత్త టెక్నీషియన్లు, ఎంతో మంది హోప్స్ తో, ఎంతో మంది ఆశతో కదా, మరి ఎంతో కష్టపడి వస్తారు. ఇప్పుడు ఒకవేళ నీకు నిజంగా బాగాలేదు అది ఓకే, పర్సనల్ ఏదైనా సంథింగ్ ఏదైనా జరిగింది అనుకో, నేను ఎఫెక్ట్ అవ్వడం పక్కన పెట్టాను, నాకు ఇంకో సినిమాలు వస్తాయి, నేను సినిమాలు చేసుకోబోతున్నాను, లేకపోతే మా అమ్మ నాన్నకి అన్నం పెట్టి ఎంత సంపాదించుకోగలిగాను, తిన్నాను, వెరీ హ్యాపీ. రిమైనింగ్ వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒక సినిమాని ఎఫెక్ట్ అయితే వీళ్ళందరూ గ్రౌండ్ లెవెల్లో ఏదైనా వీళ్ళందరికి అయితే వీళ్ళని ఎవరు చూస్తారు? వాళ్ళకి తెలియదు కూడా కదా, తెలియదు కదా సార్ బయటికి. అవును, వాళ్ళ పేర్లకి ఉండదు, వాళ్ళు బయటికి తెలియదు కదా, అది అవసరమైన అనిపిస్తుంది. నిన్ను టార్గెట్ చేస్తారు కానీ వాళ్ళు ఎవరు తెలియదు, తెలియదు కదా సార్.